ఒకటి చెప్పారు మనకి శత్రునైనా మర్చిపోవచ్చు కానీ సహాయం చేసినటువంటి వ్యక్తిని మాత్రం మన జీవితంలో మర్చిపోకూడదని చెప్పాలి ఒకటేనా ఈ రోజు నేను కార్లో తిరుగుతున్నాను మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాను కానీ ఆర్థికంగా మేము ఇబ్బందులు పడిన రోజులు కొన్ని ఉన్నాయి ఆ రోజుల్లో సాయిరాజ్ గారి కుటుంబం మాకు చేయూతని అందించినందువల్ల ఈరోజు సాయిరాజ్ గారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సమయాభావం ఉన్నందువల్ల రెండు విషయాలు చెప్పి నేను ముగించుకుంటాను మన మాజీ శాసనసభ్యులకి కొత్త శాసనసభ్యులు మన ప్రస్తుత శాసనసభ్యులకి ఉన్న ఒక చిన్న భేదాన్ని చెప్తాను మనం పొరపాటుని మనం ఓటేసామంటే అభిమానంతో ఏ ట్రాఫిక్లో కానిస్టేబుల్ మనం పట్టుకుంటే మన ఎమ్మెల్యే గారు కదా మనం సూర్యనారాయణ గారికి ఫోన్ చేస్తే అన్ని సక్రమంగా కాగితాలు లేకుండా మీరు అక్కడ ఎవరమ్మన్నారు అని అడుగుతారు అదే సందర్భంలో కానిస్టేబుల్ గారు మనం ఫోన్ చేసిస్తే కాగితాలు అన్ని సక్రమంగా ఉంటే వాళ్ళని పంపించేయండి అని చెప్తారు అదే మన రామకృష్ణారెడ్డి గారు అయితే ఆగ మేఘాల మీద అక్కడికి వచ్చి మన బయటికి పంపించడానికి పరిస్థితి ఉందని చెప్పి ఆయన యొక్క తీరుతీరుని చూసి ఆకర్షితున్నాయి ఈ రోజు నా పార్టీలో చేరడం జరుగుతుంది ఈ పార్టీలో సాయిరాజ్ గారు కూడా నేను చేరినందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రదత్త సేవ తీసుకుంటున్నాను అందరి ఇన్ఛార్జీలు కూడా భవిష్యత్ బాంచూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా పిలిచిన వెంటనే కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ పాలిట్బ్యూరో సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప గారు వర్మ గారు బుచ్చిబాబు గారు చౌదరి గారు అదేవిధంగా గండి కృష్ణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కుడుపూడి సత్యబాబు గారు శశిలా లోహిత్ గారు అదేవిధంగా విజయవాడ నుంచి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసిన సగర సాధికార సమితి అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మన నియోజకవర్గం నుంచి విచ్చేసిన నాలుగు మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మహిళా శక్తి ప్రతినిధులకు ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన రంగాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల పురుషుడు శ్రీ సాయిరాజు గారికి అదేవిధంగా ఎంపీటీసీ యేసులత్నం గారికి మార్కండేయ గారికి భాష గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తుంటూ మరి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా సాగడానికి కారణభూతులైన చిరంజీవిరాజు గారు అప్పలరావు గారు జోష్బాబు గారు వాడపల్లి గారు సత్యనారాయణ గారు దుర్గాప్రసాద్ గారు వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అన్నారు మీరు చూడండి నియోజకవర్గంలో ఎక్కడ బాగా అణిచివేతకు గురైందో అక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అయింది మన నియోజకవర్గమే తీసుకుంటే ముఖ్యంగా ఈ బెక్కోల మండలంలో కొమరపాలెం గ్రామం కొమరపాలెం గ్రామంలో నిరంకుశం డివిఆర్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా డివిఆర్ గారు కానీ కాకారెడ్డి గారు కానీ వాళ్ళందరి పైన ఒక్కొక్కళ్ళ పైన 3-4 307లు ఉన్నాయి డివిఆర్ గారి పేద దాదాపుగా 15 కేసులు ఉన్నాయి వాళ్ళందరినీ రౌడీ షీటర్లుగా తయారు చేశారు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ పిలిచేవారు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ఇబ్బంది పెట్టారు అదేవిధంగా బలభద్రపురం సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా రౌడీ షీట్లు పెట్టేసి పిలిపించటం కొంతకాలం ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ 2 వారాలకోసారి 3 వారాలకోసారి నేను కూడా వాళ్ళతో పాటు పోలీస్ స్టేషన్కి రావడం ఏదో కొద్దిగా పోలీస్ వాళ్ళని మాట్లాడడం వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం ఇలాంటి సమస్య అంతా జరిగాయి తర్వాత హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టు నుంచి మళ్ళీ రిలాక్సేషన్ తెచ్చుకున్నాం ఇవాళ కొమరపాలెం గ్రామంలో డోర్ టు డోర్ నేను తిరిగితే ఎంత స్పందన వచ్చిందో మీరు అంతా చూశారు మరి 2 రోజుల క్రితం గొల్లల మావిడలో జరిగిన సంఘటన మీరు అంతా చూశారు గొల్లల మావిడ కూడా ఒక అరాచక శక్తుల కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉంది ఒక్క మానభంగాలు తప్పించి అన్ని రకాల అరాచకాలు ఆ గ్రామంలో జరిగినాయి
ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా భూ కబ్జాలు అవనివ్వండి, ఆస్తిగతాలు అవనివ్వండి, సెటిల్మెంట్లు అవనివ్వండి, కిడ్నాప్లు అవనివ్వండి, చివరికి మరణాలు కూడా చేశారు. వాళ్ళ కమతహస్తాలతో వాళ్ళ మావిడాన్ని నలిగిపోతా ఉన్న పరిస్థితుల్లో మావిడాళ్ళలో మనం పర్యటిస్తే ఏ విధమైన స్పందన వచ్చిందో చూశారు. ఇవాళ అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఈ రంగాపురంలో వచ్చిన తిరుగుబాటు చూశారు. ఇదే ఇవాళ మార్పుకు నాంది. 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ పెట్టిన రోజున తిరుగుబాటు ఏ విధంగా చూశారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధమైన తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి మీద వస్తుంది. చివరికి పులివెందుల ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దానికి భయపడే ఇవాళ బీటెక్ రవి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతిని కూడా ప్రజానీకం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇవాళ మార్పు రంగాపురం నుంచి మొదలైంది, మిగిలిన అన్ని గ్రామాల్లోనే ఇది పాకుతుందని ఒకసారి తెలియజేసుకుంటూ ఎంపీటీసీ గారిని ఇప్పుడు పార్టీలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళందరినీ పిలిపిస్తే పెద్దల సమక్షంలో అందరినీ పార్టీలో జాయిన్ చేస్తారు.